అయ్యో చంగం దేవుడి నవ్వుతావేంటి? నేను చంగమ్మ దేవుడిని కాదు. మరి రా రా రావణ బ్రహ్మని. నేను సీతమ్మని కాదు, సీతమ్మ పని మనిషిని. ఎక్స్క్యూజ్ మీ, ఒక సెన్సేషనల్ న్యూస్. ఏంటది? ఊళ్ళో దొంగలు పడ్డారు. ఎవరింటారో చూడగానే ఆ విషయం దొంగలు నాకు చెప్పలేదురా. ఈ దొంగలు ఆరేం చెప్తారా? ఒరే శివుడు పొద్దెక్కిందిలే, అప్పుడే తెల్లారిందా? ఇంకా లేవలేదా? లేరా లే. కాయ కష్టంతో మిమ్మల్ని ఇంత దూరం పెంచాను. నీకు నాటకాలు తప్ప ఇల్లు గుర్తుండదురా. నన్ను పోషించకపోయినా పర్వాలా, నీకు చెల్లుంది, దాన్ని ఓ ఇంటి దాన్ని చేయాలని ఆలోచన లేకపోతే ఎలా? ప్రెసిడెంట్ గారు మిల్లో పని కుదిరితే వారం తిరగకుండా నాటకాలంటూ మానేశావు. సర్లే పద స్నానం చేద్దు. ఆ చూడు సరిగ్గా రే. చూడు నీకు నాటకాలు తీసుకుపెట్టింది, సరిగ్గా నిలిపోయి. నేను వాగడమే కానీ నా మాట తలకెత్తున్నా ఎవరికైనా. ఇంకా ఆపమ్మా, ఎప్పుడు అన్నయ్యదే తప్పన్నట్టు తిడుతూనే ఉంటావు. నేను రాత్రి అన్ని నాటకం చూసి ఊరంతా మెచ్చుకున్నాను. నాటకాలు వేస్తే మెచ్చుకోవడం కాదు, నాలుగు రాళ్లు సంపాదిస్తే నేను మెచ్చుకుంటా. ఎప్పటికైనా నేను గొప్పవాడిని అవుతాను, నేను కళ్ళలో పెట్టుకుంటాను, నా చెల్లెలికి రాజకుమారుని తెచ్చి పెళ్లి చేస్తాను. వీడు మాటలని మురిసిపోకమ్మా, ఎవరినెత్తున కిరీటం పెట్టి వీడే రాజకుమారుడు అంటాడు. అమ్మా ఒరి, కాలం ఖర్చు పెట్టుకుంటే జీవితం నష్టపోతాం. మనకు రెక్కలు తప్ప లెక్కలు పెట్టుకోవడానికి ఆస్తులు లేవురా, గుర్తుంచుకోడు. అలా చెరుగట్టుకెళ్దాంరా. ఒరే వాడిని పని చేసుకునేవండిరా. మేము ఖాళీగా ఎప్పుడు అవునులే తిని తిరుగుతూ ఉంటారుగా. ఇప్పుడు ఉండేదిగా పదండిరా. ఒక క్వార్టర్ కొనుక్కోవాలి, డబ్బులు ఉంటే ఎవరాగలనా? ఆ ఎరా చూడు, ఎక్కడికరా? చెరుకట్టు దగ్గర మా సారా కొట్టుకొనుకోనాలే. చుక్కు మార్చు. ఒరే ఒరే మళ్ళీ నాకు మాట్లాడరా. ఎందుకు? నాకు బాడుగా వీడికి బాట్లు దొరుకుతుందని చందాలు వసూలు చేస్తా అవుతావా? రాజుల సొమ్ము రాళ్ల పాలు, కళాకారుల సొమ్ము క్వార్టర్ పాలు అని తెలియదా నీకు శివ? ఈ తాగుబోతులు మనకి ఎదుగురా. తాగుబోతుల గురించి చులకనగా మాట్లాడు. తాగుబోతులు లేకపోతే ప్రభుత్వాలు పతనం అయిపోయి. నేడు తాగుబోతులు రేపటి కీర్తి చేసులు. నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? అయితే నువ్వు సేకరించింది ఏంటో చెప్పు, ఊరంతా ప్రసారం చేసేస్తాం. మన ప్రెసిడెంట్ గారు లేరు. లేడా? పోయాడా? ప్రెసిడెంట్ గారు ఎలా బతకాలండి? రిక్షా తొక్కుని తప్ప నేల మీద నడిచేవాడు కాదురా. పాప ఆయన కాళ్ళు లేవా? కాదా, ఆయనకు ఉబ్బసం. ఆ బావటం కాదురా, మన ఊరి చింతామణి తీసుకుపోయి టౌన్ లో కాపురం పెట్టాడు. చింతామణి ఎక్కడున్నాడా? పరీడు పడిపోయాడురా. చింతామణి నన్ను అన్నయ్యం చేసేసావా? అదేదో నీ పిల్లలో ఫీల్ అయిపోతావుడా. చింతామణి ఇంటికి రోజు రిచ్చాల ప్యాసింజర్లు తీసుకెళ్లి ఎందుకో తెలుసా నీకు? ఎందుకో? అది ఎప్పటికైనా నా లైన్ లో పడిపోతానే. ఊరందరినీ ఆదుకునే చింతామణిని తీసుకెళ్లి ఊరికి అన్యాయం చేస్తాడా? మన రామచంద్ర పురాణికాడు శ్రీరామచంద్రుడేమో అనుకున్నాను, కానీ రావణాసురుడు తయారయ్యాడు. ఇది నేను సహించను. ఊరంతా సుడిగాల్లాగా పర్యటన చేసి ఆ ప్రెసిడెంట్ గారి సంగతి తెలుస్తాను. కేకలేసినట్టు కేకలేస్తున్నావు, ఎలా ఉందో మండిపోతుంది.
ఉంటుడని నమ్మి ఊరంతా నీకు ఒట్టేశాను. ఒట్టు లేకపోయినా ఊటుగా తాగి ఊరంతా నీకు ప్రచారం చేశాను. కానీ నువ్వు ఏం చేశావు? నేనేం చేశాను రా? ఊరికి అన్యాయం చేశావు. ఏం జరిగిందో చెప్పరా? ఏం జరిగిందా? కామధేనువు లాంటి చింతామణిని తీసుకుపోయి కళ్ళు పెట్టాడంటే నిజమే ఉంటుంది. ఇంతకు ఈ విషయం నీకు ఎవడరా చెప్పాడు? వరకుటిగాడు చెప్పాడు. వరకుటిగాడు చెప్పాడా? ఊరంతా చెప్పాడా? వాడు చెప్పలేదు, ఊరంతా నేను చెప్పాను. ఏమన్నా ఒకసారి పిలవండి. ఎందుకు? ఆవిడ ఒక్కడ మిగిలిపోయింది. మనసులో ఏమగారు? ఆగరా బాబు ఆగా. ఇదిగా ఈ వంద ఉంచు, నువ్వు మాత్రం ఇంకెక్కడే చెప్పకు. నువ్వు కూడా ఈ వంద నాకు ఇచ్చినట్టు వరకుటిగాడికి చెప్పకనే. చెప్పను. ఈ వంద పైకి మళ్ళీ వస్తానే. వీడు కనబడినప్పుడల్లా వంద జేబులో పెట్టుకోవాలి కదా నేను. అమ్మో అందమాస్తుల కంటే పరువు ప్రతిష్ఠకు విలువనిచ్చే మనిషినమ్మా. మీ గురించి రాఘవ గారు చెప్పారు. కట్న కానుకలు అడిగి మిమ్మల్ని కష్టపెట్టను. ఊరెళ్ళగానే మంచి రోజు చూసి నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తాను. వీళ్ళెవరా? మా అబ్బాయి శివుడు. క్షమించనమ్మా, తెలియక మాట్లాడారు. ఒక పోటీలో వారి చెల్లెల్ని నా ఇంటి కోడలుగా చేసుకోలేను. నారాయణగారు, మా వాళ్ళు ముప్పు వంటి వాడండి. అవును, ఇప్పే ముట్టుకుంటే కాపురాలు కాలిపోతాయని ఇప్పుడే తెలిసింది. నారాయణ, మీరు నోరు జారుతున్నారు. అసలు మా శివుడి గురించి మీకేం తెలుసండి? తెలియడమే కాదు, కళ్ళతో చూశాం. ఏంటి మాటలు? ఏంటి, ఏదో నీ కూతురు అయినట్టు ఫీల్ అయిపోతున్నావు? నా కూతురే. ఏ రాజ్ పట్టకుండా కూర్చోవా. వాళ్ళ తప్పు నువ్వు క్షమాపణ చెప్తున్నాను. ఓహో, నువ్వు వాసం అన్నమాట వీళ్ళకి. సార్, మీరు పొరపాటు పడుతున్నారు, క్షమించండి. ఇంకా నిలబడాలి, బయలుదేరాలి. సార్, మా శివుడు చాలా మంచివాడు. తప్పు చేసింది మేము. మమ్మల్ని తిట్టండి కొట్టండి, అంతేగాని ఈ సంబంధం మాత్రం వదలకండి. నాగల్ల జరిగిన పొరపాటుకి నా చెల్లెల్ని శిక్షించండి. కావాలంటే నన్నేమైనా చేయండి. నా చెల్లెల్ని మంచిది, తను బాధపడితే నేను తట్టుకోలేను. కావాలంటే మీ కాళ్ళు పట్టు. నిన్న అవమానించిన వాళ్ళు రేపు నన్ను హింసించడం నమ్మకం ఏంటి? ఇలాంటి సంబంధం నాకు అక్కర్లేదు. పరువు ప్రతిష్టలు మీకే కాదండి, మాకు ఉన్నాయి. వెళ్ళండి. తానుకన్నా తోడు గుట్టిన వాడే ముఖ్యమన్నయ్యా. బాధపడక, ఈ సంబంధం పోతే ఇంతకంటే మంచి సంబంధం చేస్తానా? క్షమించమ్మా. మా కర్మ నువ్వు బ్రహ్మ అనుకోలేదు. మేకలను చంపే పులులుంటాయి, పురులను చంపే సింహాలుంటాయి. ఒరే ఒరుకుటి, మనం నువ్వు ఆ చింతామణి గురించి చెప్పావా? నేను వెళ్ళి ఆ ప్రెసిడెంట్ గారిని దులిపేశాను రా. ఆయన నా దుమ్ము దులిపాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? అవునరా, చింతామణి నేను టౌన్ లో ఉంచిన విషయం ఆ సుడిగల గడికి నువ్వు చెప్పావా లేదా? పంప తీసుకొట్టేదేంట్రా? రెసిడెంట్ సామాన్యుడు కాదురా. ఏం చేశాడురా? పంచాయతీ సమితి ఏం చేశారో తెలుసా? తెలవదా? తెలవదా? తెలవదు, తెలవదు, తెలవదా? తెలవకపోతే మంచిది. ఒక రెండు కోటి నమస్కారం అండి. నమస్తే. ఏట్రా, ఏదో చెప్పినట్టుకుంది. ఏటది? ఏం లేదండి. అవును, మీరు ఎక్కడ బయలుదేరారు? ఏ లేదురా, సోమవారం ఉత్సవాలు వస్తున్నాయి కదా, ఆ విషయం మాట్లాడడానికి గుడి దగ్గరికి వెళ్తున్నాం. అయితే నాకు పండగ మాట, ఏదో కొంద కొట్టండి. లేదు, నాకంటే ఎవరు కోకంటే నీతో నాకు గొడవ ఎందుకని ఇది ఉంచో. సర్దుకోండి ప్రెసిడెంట్ గారు, ఇది అయిపోయి మళ్ళీ. అది పట్టణంలో ఉన్నంత కాలం తిరిగి వంద కూడా నాకు తప్పెట్టేట్లేదు. రెండు రెండు వెళ్దాం. భక్త మహాశివులారా, మహాపర్వదినాన, ఈ రోజు మీరంతా లిల్లీ సిస్టర్స్ రికార్డింగ్ డాన్స్ చూడబోతున్నారు. లిల్లీ సిస్టర్స్, కమ్ ఆన్. ఏయ్ మెగాస్టార్ చిరంజీవి సాంగ్ ఏంట్రా? పెద్దపురం బుల్లెమ్మ, అహలాపురం
Hey, me too.